ఏపీలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలను తయారు చేయడం కోసం ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. విజయవాడలో జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న సీఎం పలు సూచనలు చేశారు. గ్రామీణ ఆర్థిక రంగంలో సంస్కరణలకు సహకారం అందించాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. భూములను నమ్మి అప్పులిచ్చే మూసా ధోరణిని విడిచిపెట్టాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే స్థిరమైన వృద్ధి రేటును సాధించగలుగుతామన్నారు. గ్రామీణ యువతకు, మహిళలకు జీవనోపాధి కల్పించడంలో బ్యాంకులు కీలక పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి శీఘ్రగతిన అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తోందని, అందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని కోరారు సీఎం. నవ్యాంధ్రప్రదేశ్లో గ్రామీణ, వ్యవసాయ అనుబంధ, పర్యాటక, సేవా రంగాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు చంద్రబాబు. వరదలు, కరువుతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నందున రుణాలిచ్చి రైతులను ఆదుకోవాలని సర్కార్ బ్యాంకర్లను కోరింది. అయితే రుణమాఫీ, రెండో విడత నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకర్లకి మధ్య జరుగుతున్న మీటింగ్లో అన్నమాట అంశం ఏంటంటే సమన్వయం ఉండాలి రెండింటి మధ్య. అంటే బ్యాంకర్స్ ఏదైతే కనుక ఇంక్లూజివ్ బ్యాంకింగ్కి దోహదం చేయాలి, ప్లస్ రీచ్ ఆఫ్ ది కస్టమర్ అన్నమాట లాస్ట్ మైల్ వరకు కూడా కనెక్ట్ అవ్వాలి, ప్లస్ ఏదైతే కనుక ఇప్పుడు లోన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు ఖరీఫ్లో ఇచ్చిన విధంగానే రబీలో కూడా అన్నమాట అగ్రెసివ్గా చేయాలని, ఎందుకంటే ఖరీఫ్ టార్గెట్స్ కంప్లీట్ చేసుకోగలిగారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. సమస్యల్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు చంద్రబాబు. ప్రభుత్వం సాగునీరు, సేద్యపు రంగాలలో చేస్తున్న కృషిని గమనించి బ్యాంకర్లు రైతులకు విరివిగా రుణాలిచ్చి సహకరించాలని కోరారు.